ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ చంద్రబాబు ఇద్దరు ప్రతిపక్షం అధికార పక్షం ఆనాడు అటుదిటయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా హోదా రాకపోయిన వచ్చింది, కానీ ప్రతిపక్షం అంతే కదా ఇక ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి ఆస్పెక్ట్లో ఒక్కసారి నాలాంటోళం కోరుకునేది ఏంటంటే రాజకీయం రాజకీయంగా ఉండాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి బద్ధ శత్రువులాగానే వ్యవహరించారు, బట్ అది రాజకీయ శత్రుత్వానికి పరిమితమైంది, కానీ వ్యక్తిగత శత్రుత్వం ఇద్దరి మధ్య పెట్టుకోలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు ఎలక్షన్స్ ఇది ముందు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టుకున్న ఆ తర్వాత విత్డ్రాల్ చేసుకోవడం దగ్గర నుంచి సిస్టమేటిక్గా సాగారు. ఈవెన్ అసెంబ్లీ సమావేశాల ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు ఇద్దరు నాయకులు అక్కడ స్పీకర్కి అటు ఇటు కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు నడిచేది. చమక్కులతో కూడిన ఉపన్యాసాలు, చొరకలతో కూడిన ఉపన్యాసాలు, ఘాటైన ప్రసంగాలు సాగిన వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ద్వేషాలు. బట్ విభజిత రాష్ట్రంలో మాత్రం జగన్ అంటే బాబుకి నచ్చరు, బాబు అంటే జగన్కి నచ్చరు. ఇద్దరిది నవీన్ పాఠం అని ఎందుకు చెప్పానంటే, నిన్న ఒరిస్సా ముఖ్యమంత్రి 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఆయన పదవి దిగిపోయారు, ముఖ్యమంత్రిగా ఓటం పాలయ్యారు, ప్రభుత్వం దిగిపోయారు. బట్ కొత్త ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి ఆయన వచ్చారు. వచ్చి మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన ఘనంగా స్వాగతించారు, కూర్చుని అందరూ మాట్లాడుకున్నారు, అందరూ సరదాగా ఆస్వాదించారు. అంటే ఒక ప్రజాస్వామ్యం అంటే ఇదేదో యుద్ధం కాదు, ఒకళ్ళని నాశనం చేసుకుని ఇంకొకళ్ళు పోవాలనుకోండి, ఇంకొకళ్ళు మాత్రమే ఉండాలి అన్నటువంటిది. రాజ్యాలని దోచుకోవడాలు, రాజ్యాలను లాక్కోవడాలు, అవతల వాళ్ళని హింసించడాలు కాదు. ఫస్ట్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్కారం నాయకులకు ఉండాలి. ఎదుటి వాళ్ళని గౌరవించుకోవడం, ఎదుటి వాళ్ళని మనుషులుగా చూసుకోవడం అన్నటువంటిది. ఎదుటి వాళ్ళు కూడా నాయకులే, వాళ్ళకి బలం ఉన్నది, కోట్ల మంది జనం ఉంటారు అన్నటువంటిది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళ విషయంలో గ్రహించాలి. ఇది గ్రహించకపోవడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఎప్పటికీ మైనస్గానే మిగిలిపోతుంది.